హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు చెప్పేసి అనుకుంటున్నా. ఫ్రెండ్స్, రీసెంట్ వీడియోలో మనము ఏపీజీబీ బ్యాంక్లో బ్రాంచ్కి వెళ్లకుండానే ఇలా మొబైల్ ఫోన్తో ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ వీడియో మీద చేస్తాను. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆ విధంగా మనం అకౌంట్ కంప్లీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత వెంటనే మీరు ఏపీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అయిన వి యాప్ దాంట్లో మీరు న్యూ రిజిస్ట్రేషన్ వెంటనే చేసుకోవచ్చు అనమాట. చేసుకోవాలి, కొత్త పిన్ జనరేషన్ చేసుకోవాలంటే కనుక. అండ్ ఏపీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కూడా ఆల్రెడీ వీడియోని అయితే చేస్తాను. వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. కంప్లీట్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వితిన్ 15 to 20 డేస్లోగా మీకు ఈ విధంగా పోస్ట్లో కూడా ఏటీఎం కార్డు రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో లింక్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా వచ్చిన కొత్త ఏటీఎం కార్డు కూడా మీరు పిన్ జనరేషన్, న్యూ పిన్ జనరేషన్ బ్రాంచ్కి వెళ్లకుండానే లేదా ఏటీఎం సెంటర్కి వెళ్లకుండానే చేసుకోవచ్చు మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా. ఓకేనా? సో ఏ విధంగా అనేది వీడియో మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది చెప్తాను. కాబట్టి వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. సో అప్పుడే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఏపీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అయిన వి మొబైల్ బ్యాంకింగ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సింపుల్గా లాగిన్పై క్లిక్ చేసుకోండి. లాగిన్పై క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సెట్ చేసుకున్న ఎంపిన్ ఏదైతే ఉందో ఆ ఎంపిన్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ మనకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ మీకు కొన్ని సర్వీసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని చెప్పేసి పేజ్ ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఏటీఎం కార్డుకి సంబంధించిన సర్వీసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఏటీఎం కార్డ్ని పర్మనెంట్గా బ్లాక్ చేసుకోవచ్చు, ఏటీఎం కార్డు మనీ అనేది ట్రాన్సాక్షన్స్ లిమిట్ పెట్టుకోవచ్చు, ఏటీఎం పిన్ జనరేషన్ చేసుకోవచ్చు, ఏటీఎం కార్డు యాక్టివేట్ ఆర్ డీయాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో మన టాపిక్ వచ్చేసరికి ఏటీఎం పిన్ జనరేషన్, కాబట్టి ఏటీఎం పిన్ జనరేషన్పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేజ్లో మీరు మీ అకౌంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు మీ అకౌంట్ నెంబరు, సిఐఎఫ్ నెంబరు, డెబిట్ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ 6 డిజిట్స్, లాస్ట్ 4 డిజిట్స్ మొత్తమే చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ కింద మీకు ఎంటర్ న్యూ డెబిట్ కార్డ్ పిన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడే మీరు పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? 4 డిజిట్ ఏటీఎం పిన్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మీరు మర్చిపోకూడదు. ఈ పిన్ లేకుండా మీరు ఏటీఎం సెంటర్కి వెళ్ళి మనీ విత్డ్రాల్ చేసుకోలేరు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోలేరు అనమాట. కాబట్టి ఈ పిన్ ద్వారా మీరు ఏటీఎం కార్డ్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు కొత్త డెబిట్ కార్డు పిన్ని సెట్ చేసుకోవాలి, ఐ మీన్ ఏటీఎం పిన్ని సెట్ చేసుకోవాలి. అదే పిన్ని కింద ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా? సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సింపుల్గా సబ్మిట్పై క్లిక్ చేయండి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని తెచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓటీపీని ఎంటర్ చేసి సింపుల్గా సబ్మిట్పై క్లిక్ చేయండి. సబ్మిట్పై క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సక్సెస్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో అంతే ఫ్రెండ్స్, పిన్ జనరేషన్ అయితే అయిపోయింది, ఐ మీన్ కొత్త ఏటీఎం పిన్ సెట్ అయిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు కొత్త ఏటీఎం కార్డు ఏపీజీబీ ఏటీఎం కార్డుకు పిన్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి వీడియో మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, డూ సపోర్ట్.